Hi friends, welcome back to channel. In this video, we will discuss currency and commodity daily analysis. So friends, my topic lo So, ఇవాల కూడా మళ్ళీ మనకి ఇదే సపోర్ట్ లైన్ ఏదైతే ఉందో అంటే 74.75 మనకి ఇవాల సపోర్ట్ లైన్ అనేది మనకి 74.75 దగ్గర మనకు ఉన్నది అండ్ మనకి మార్కెట్ ఒకవేళ ఇన్ కేస్ మనకి ఈ 74.75 లెవెల్ ని మళ్ళీ మనకి సపోర్ట్ లాగా తీసుకొని మళ్ళీ మనకి అప్ సైడ్ కనుక మనకి వెళ్తున్నట్టయితే మనకి ఫస్ట్ టార్గెట్ మనకి 74.99 అయితే మనం పెట్టుకోవచ్చు అండ్ ఈ లెవెల్ కూడా మనకి క్రాస్ చేసినట్టయితే ఈ లెవెల్ పైన కనుక మనకి క్లోజింగ్ ఇచ్చినట్టయితే మనకి ఇంకా ఫర్దర్ గా మనకి 75 లెవెల్స్ వరకు కూడా మనకి వెళ్తుంది ఫ్రెండ్స్ లేదు మనకు ఒకవేళ ఇన్ కేస్ ఈ 74.75 లెవెల్ ని కనుక మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి డౌన్ సైడ్ లో మనకి 74.6 వరకు అయితే మనకు పడుతుంది అండ్ మనకి ఈ లెవెల్ కింద కనుక మనం క్లోజింగ్ ఇస్తే మనకి ఫర్దర్ గా 74.5 వరకు కూడా మనకి యుఎస్డి లో ఫాల్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళ కూడా మనకి మార్కెట్ సైడ్ వేసే ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను అండ్ మనకి నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ లో మనం చూసుకున్నట్టయితే క్రూడ్ ఆయిల్ లో నిన్న అనుకున్నాము మనకి ట్రెండ్ లైన్ ఎబో కనుక మనకి క్లోజింగ్ ఇస్తే మనకి క్రూడ్ ఆయిల్ లో ఒక మంచి ర్యాలీ ఉంటుందని చెప్పేసి ఈవెన్ తో మనకి మార్కెట్ లైక్ నిన్న నైట్ అంటే ఈవినింగ్ సెషన్ లో అంటే 7:30 8:30 ఆ టైంలో మనకి ఈ ట్రెండ్ లైన్ ఎబో మనకి క్లోజింగ్ ఇచ్చింది కానీ మనకి ఇందులో ర్యాలీ అయితే రాలేదు ఎందుకంటే మనకి హయర్ లెవెల్స్ లో నుంచి మనకి కంప్లీట్ గా మనకి ఒక సెల్లింగ్ ప్రెషర్ రావడం వల్ల ఏంటంటే మళ్ళీ మనకి మార్కెట్ లో డౌన్ సైడ్ మార్కెట్ అనేది మనకి డౌన్ సైడ్ కింద వచ్చింది అండ్ మళ్ళీ మనకి ట్రెండ్ లైన్ కిందనే మనకి క్లోజింగ్ అనేది మనకి ఇచ్చింది ఫ్రెండ్స్ అండ్ మనకి ఏదైతే మనకి 6600 లెవెల్స్ ఉందో ఈ 6600 లెవెల్స్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది అండ్ మనకి మార్కెట్ ఒకవేళ ఇన్ కేస్ ఇవాళ ఈ 6600 లెవెల్స్ కింద కనుక మనం క్లోజింగ్ ఇస్తే మనకి ఇది ఈజీగా మనకి 6520 లేదంటే మనకి 6540 లెవెల్స్ వరకు అయితే మనకి డౌన్ సైడ్ లో మనకి ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈ లెవెల్ వరకు అయితే మనకు వచ్చేస్తుంది ఎందుకంటే మనకి ప్రీవియస్ గా కూడా మనకి ఇది సపోర్ట్ జోన్ లో మనకి అప్పర్ ట్రెండ్ లైన్ మనకి సపోర్ట్ లాగా అనేది మనకి తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కెట్ అనేది మనకి అప్ సైడ్ కి వచ్చింది ఫ్రెండ్స్ సో ఇవాళ కూడా మనకి 6540 లేదా 6520 లెవెల్స్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ జోన్ లాగా మనకి యాక్ట్ చేస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను సో లోవర్ లెవెల్స్ లో మనకి ఈ టార్గెట్స్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు ఒకవేళ ఇన్ కేస్ మనకి ఇక్కడ నుంచే మళ్ళీ మనకి ఇక్కడ నుంచి ఒక టర్న్ అరౌండ్ కనుక మనకు వస్తున్నట్టయితే మనకి ఇది అప్రాక్సిమేట్లీ మనకి 6850 లేదంటే మనకి ఫైనల్ టార్గెట్ కింద మనకి 6950 వరకు కూడా మనకి ఫైనల్ టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి నేచురల్ గ్యాస్ సో నేచురల్ గ్యాస్ లో నిన్న మనం ఏమనుకున్నామంటే మనకి ఈవెన్ తో మనకి హైయర్ లోస్ మనం ఫామ్ చేస్తున్నా మనకి ఇంకా ఈ లెవెల్ ని మనకి బ్రేక్అవుట్ అనేది మనకి చేయలేదు అంటే మనకు ఒక హైయర్ హైని మనం ఫామ్ చేయలేదు సో ఇది బ్రేక్అవుట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి అని చెప్పాను అండ్ మనకి ఫస్ట్ టార్గెట్ కింద మనకి ఈ 335 లేదంటే 340 వరకు పెట్టుకోవాలని చెప్పేసి కూడా నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్ కానీ మనకి మార్కెట్ ఈ లెవెల్ పైన మనకి క్లోజింగ్ అనేది మనకి ఇవ్వలేదు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది వచ్చి మనకి సపోర్ట్ జోన్ ని మనకి బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్ సో నేను డౌన్ సైడ్ టార్గెట్ కూడా నేను మీకు 303 వరకు అన్న నేను మీకు చెప్పాను కానీ మనకి క్లోజింగ్ ప్రైస్ చూసుకుంటే మనకి 301.5 అవుతుంది సో మనకి డౌన్ సైడ్ టార్గెట్ ఏదైతే మనకి 303 రూపీస్ ఉందో అది మనకి హిట్ అనేది మనకి అయ్యింది సో మనకి మోస్ట్ అంటే మనకి సపోర్ట్ జోన్ అనేది మనకి బ్రేక్అవుట్ అయ్యింది కాబట్టి మనకి ఇప్పుడు 301 దగ్గర మనకి మార్కెట్ ఉంది సో ఒకవేళ ఇన్ కేస్ మనకి రిట్రేస్మెంట్ కనుక మనకి అవుతున్నట్టు అయితే మనకి అప్రాక్సిమేట్లీ మనకి 308 నుంచి మనకి 310 వరకు మనకి అప్పర్ సైడ్ వచ్చే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది అంటే మళ్ళీ మనకి సపోర్ట్ జోన్ లో ఈ లోవర్ ట్రెండ్ లైన్ అవుతుందో ఇట్లా రిట్రేస్ అనేది చేసుకొని దాని తర్వాత మళ్ళీ మనకి డౌన్ సైడ్కి వస్తే మళ్ళీ మనకి 290 లెవెల్స్ అయితే మనకి డౌన్ సైడ్ టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే ఒకవేళ ఇన్ కేస్ మనకి ఇది అప్పర్ రిట్రేస్మెంట్ ఇస్తే మనకి 308 నుంచి 310 వరకు వస్తుంది లేదు కంటిన్యూస్గా మనకి డౌన్ సైడ్కి వెళ్తున్నట్టయితే మనకి 290 లేదంటే మనకి ఇంకా డౌన్ సైడ్ టార్గెట్ మనకి 285 వరకు కూడా మనకి నేచురల్ గ్యాస్లో ఒక మంచి ఫాల్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి గోల్డ్ సో గోల్డ్లో నిన్న మనకి ఫస్ట్ టార్గెట్ మనకి 4840 వరకు అయితే మనం చెప్పుకున్నాము అండ్ నిన్న మనకి క్లోజింగ్ ప్రైస్ వచ్చారు మనకి 4820 దగ్గర ఉండే సో మనకి నిన్న 20 పాయింట్స్ అయితే మనకి మంచి ర్యాలీ అయితే మనకి ఇచ్చింది కానీ నిన్న టార్గెట్ మనకి 4840 నుంచి మనకి 4850 వరకు కూడా మనం ఇచ్చినాము సో మన ఫస్ట్ టార్గెట్ అయితే మనకి రీచ్ అనేది అయిపోయింది
సో ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇన్ కేసు ఇవాళ కూడా మనకి 4840 పైన మనకి గోల్డ్ కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి ఇవాళ 4860 నుంచి మనకి అప్రాక్సిమేట్లీ మనం చూసుకుంటే 4880 వరకు కూడా మనకి మార్కెట్ అయితే ర్యాలీ అయితే మనకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి అప్పర్ సైడ్ టార్గెట్స్. ఒకవేళ ఇన్ కేసు మనం డౌన్ సైడ్ మనం చూసుకుంటే మళ్ళీ మనకి 4820 ఏదైతుందో ఈ 4820నే మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి సిల్వర్ మైక్రో గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సిల్వర్ మైక్రో మనకి నిన్న ఏదో మన ఫస్ట్ టార్గెట్ ఉందో మన 63,000 లెవెల్స్, ఈ 63,000 లెవెల్స్ అనేది మంచి ఒక రెసిస్టెన్స్ పాయింట్ లాగా తీసుకొని మార్కెట్ అనేది మనకి అక్కడనే హాల్ట్ అనేది మనకి ఇచ్చింది. అండ్ ఇవాళ కనుక మనకి ఈ 63,000 లెవెల్స్ పైన కనుక మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఇది ఫర్దర్గా 63,600 లెవెల్స్ వరకు కూడా మనకి సిల్వర్లో ఒక మంచి ర్యాలీ అయితే మనకు ఉంటుంది ఫ్రెండ్స్. లేదు అని అంటే మనకి డౌన్ సైడ్లో మనకి ఇది 62,300 వరకు అయితే ఒక ఫాల్ అయితే మనకు ఉంటుంది. అంటే మనకి ట్రెండ్ లైన్ మనము లైక్ ఈ విధంగా మనం డ్రా చేసుకుంటే ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి అప్రాక్సిమేట్లీ మనకి 62,450 ఆ లెవెల్స్ వరకు అనేది మనకు వస్తుంది. అండ్ మనకి 62,450 లెవెల్స్ కనుక మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి ఫర్దర్గా ఇది ఈ లెవెల్స్ మనకి ఇక్కడ సపోర్ట్ లైన్ ఈ లెవెల్స్ మనం డ్రా చేసుకుంటే ఇది కానీ మనం డ్రా చేసుకుంటే ఇది మనకి అప్రాక్సిమేట్లీ మనకి 62,300 లెవెల్స్ వరకు అయితే మనకి వస్తుంది ఫ్రెండ్స్. అంటే డౌన్ సైడ్లో అంటే మనకి బ్రేక్అవుట్ ఇస్తే, ఒకవేళ బ్రేక్అవుట్ ఇవ్వకపోతే మనకి 62,450 లెవెల్ మనకి ఫైనల్ టార్గెట్ డౌన్ సైడ్లో. అండ్ మళ్ళీ మనకి ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది వస్తారు మనకి కరెన్సీ అండ్ కమ్యూనిటీ డైలీ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా షేర్ చేయండి. సో దట్ ఏంటంటే మీరు నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ కూడా గ్రో అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.